రైట్ ఫైనల్ ఇంకో విషయం వాలంటీర్ల విషయంలో పురస్కారాలు అందజేసే ప్రయత్నం మొదలుపెట్టింది మీ ప్రభుత్వం మొన్నే కొద్ది రోజుల క్రితం వాలంటీర్లు రోడ్డెక్కి కూడా వాళ్ళ జీతాల విషయంలో ఏం మాట్లాడి ఏంటి అంతా చూసాం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వెనక్కి తగ్గారు అయితే ఇప్పుడు వాళ్ళకి సేవా పురస్కారాలు అందజేయబోతున్నారు అనేది ఇది అంటే నియోజకవర్గానికి ఒకళ్ళకు అంటే ఎవరైతే ఉత్తమ సేవకులుగా గుర్తిస్తారో వాళ్ళకే అవార్డులు అంటే ఇది ఒక బుజ్జగించే ప్రయత్నమా వాలంటీర్లని సార్ మేము ముందే చెప్పాము వాళ్ళు సేవ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సేవ చేస్తున్నారో ఆ సేవకు మేము గౌరవ వేతనం ఇస్తా ఉన్నాం వాళ్ళకి ఒక గుర్తింపు ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు ఇదిగో వాళ్ళకి ఒక అవార్డులుగా వాళ్ళని గుర్తిస్తే ఇంకా బాధ్యతగా వాళ్ళు ఇంకా మెసులుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా బాధ్యతగా పనిచేస్తారు ఇప్పుడు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి సంవత్సర కాలంలో కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా వాళ్ళ సేవలు అనేది ప్రపంచం గుర్తించింది నాట్ ఓన్లీ ఇది ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల సేవలు గుర్తించింది మేము వాళ్ళకి ముందు చెప్పాం ఇది గ్రామాల్లో ఉండాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేసేటటువంటి ఉద్యోగం లాంటిదే బట్ దీనికి గౌరవ వేతనంగా మేము 5000 రూపాయలు ఇస్తున్నామని ముందే చెప్పాం దాని ప్రకారం ఇష్ట ప్రకారం వచ్చారు సో వాళ్ళకి ఏదైనా శాలరీలు పెంచాలా ఎప్పుడు పెంచుతారనేది అది ప్రభుత్వం చూస్తా ఉంటుంది ప్రభుత్వం నిర్ణయాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం జరిగింది ఇక్కడ ఏదైతే అవార్డులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి కొంత ప్రోత్సాహకం కూడా నగద ప్రోత్సాహం అంటే ఏదైతే సంవత్సర కాలం నుంచి బాగా కష్టపడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ బెస్ట్ తీసి వాళ్ళకి 10000 రూపాయలు ఆర్థిక నగదు కూడా ప్రోత్సాహంగా అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కొంతమందికి అవార్డుల పేరిట కూడా వాళ్ళకి అవార్డు ఇచ్చి సత్కరించాలి ఒక 3 రాష్ట్రాలు అటెండ్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం 30 వేలు వరకు ఇస్తున్నట్టున్నారుగా మొత్తం అందులో సేవారత్న సేవా వజ్ర ఏ ఉన్నాయి 3 రకాలు 3 కేటగిరీలు 10000 రూపాయలు దీనికి సంబంధించి ఒక దానికి సంబంధించి